హాయ్ గైస్ దిస్ ఈజ్ బీహెచ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ సో గైస్ ఈ వీడియో సో ఈ సెట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ సో మీకు ఏమైనా పని ఉన్నా కూడా సో తర్వాత అయినా ఈ వీడియోనైతే చూడండి అండ్ ఖచ్చితంగా ఈ వీడియోనైతే చూడండి సో మీకు ఎంత అంటే ఈ బెనిఫిట్ అనేది మామూలుగా అయితే ఉండదు సో దానికోసం ఖచ్చితంగా 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 ఈ వీడియోనైతే అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఏదో ఒక టైంలో ఓకేనా సో వచ్చిన అవకాశాలని పోగొట్టుకోకండి ఓకేనా సో ఇది ఒక మాటని మీరు గుర్తుపెట్టుకోండి సో ఏదైనా మీకు ఒక వీడియో చేస్తున్నాను అంటే సో అది ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే ప్రొవైడ్ చేసే ఫ్రీ ఈసెట్ కానివచ్చు ఇంకేమైనా కానివ్వచ్చు దానికోసం మీరు ఏంటంటే వీడియోని అయితే స్కిప్ చేయకండి ఓకేనా సో ఇక్కడ మనము మెయిన్ వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఫ్రీ ఈసెట్ కోచింగ్ ఫర్ థౌజండ్ ప్లస్ ఈసెట్ యాస్పిరెన్స్ సో ఇది మనకు సో మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ ఈసెట్ అకాడమీ వాళ్ళు ఈ యొక్క ఆఫర్ అనేది మనకైతే ఇవ్వడం జరిగింది ఓకేనా ఓవరాల్గా ఫ్రీ ఈసెట్ కోచింగ్ అంటే వన్ రూపీ కూడా మీ దగ్గర నుంచి అయితే పే అయితే చేసుకోరు ఇది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము సో ఇది ఎంతమందికి ప్రొవైడ్ చేస్తున్నారంటే థౌజండ్ ప్లస్ ఐ మీన్ మ్యాక్సిమం థౌజండ్ మెంబర్స్కి ఈ యొక్క ఈసెట్ అకాడమీ నుంచి ఫ్రీగా కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ థౌజండ్ మెంబర్స్లో సో హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీరందరూ కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరందరూ కూడా ఉంటారనమాట సో ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే సో మన ఛానల్లో మన వీడియో చూసే వాళ్ళలో ఎంతో ఉండొచ్చు సో ఓవరాల్గా వీళ్ళు ఏంటి పెట్టారు అంటే సో ఏపీ అండ్ తెలంగాణ ఓకేనా సో ఏపీ అండ్ టిఎస్లో మనకు ఈ థౌజండ్ ప్లస్ ఈజెట్ యాస్పిరన్స్ అంటే మన ఛానల్ చూసే వాళ్ళల్లో మ్యాక్సిమం మెంబర్స్ అనేవాళ్ళు ఏపీలో ఉన్నారు అవునా సో టీఎస్లో కూడా ఉన్నారు కానీ ఏంటంటే సో కంపేర్ టు ఏపీ సో టీఎస్ వాళ్ళనే తక్కువ ఓకేనా సో ఇప్పుడు ఏపీటీఎస్ అనేది ముఖ్యం కాదు మనకేంటంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ అనేది సో మన ఛానల్ని చూస్తూ ఉన్నారు కదా సో ఎవరు ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం అయితే ఉంటుంది ఓకేనా సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే మీకు ఈజీగా ఈ యొక్క ఈసెట్ అకాడమీ నుంచి ఫ్రీ ఈసెట్ కోచింగ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నాను ఎందుకంటే ఇంకా చాలామంది ఈసెట్ స్టూడెంట్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఎవ్వరికీ మన ఛానల్ తెలియకపోవచ్చు ఓకేనా సో ఇప్పుడు తెలియని వాళ్ళకి దొరికేదానికన్నా మీకు తెలిసిన వాళ్ళకి ఈజీగా దొరుకుతుంది ఓకేనా సో దానికోసం మీకు చెప్తున్నాను అండ్ ఇక్కడ ఏంటి ఎవరెవరికి ప్రొవైడ్ చేస్తున్నారు సో క్లాస్ సిఆర్స్ ఉంటారు కదా సో క్లాస్ అదే అదేవిధంగా టాపర్స్ ఓకేనా సో క్లాస్ సిఆర్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క మీ డిప్లొమాలో సో వాళ్ళకి అదేవిధంగా క్లాస్ టాప్ వచ్చిన వాళ్ళకి ఈ యొక్క ఈసెట్ కోచింగ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం జరుగుతుంది అండ్ ఇక్కడ ఓవరాల్గా సో మాన్యస్ ఎంజీబీ ఫ్రీ సిఆర్స్ అండ్ క్లాస్ టాపర్స్కి ప్లస్ ఈసెట్ ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్కి ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకోండి సిఆర్ అండ్ క్లాస్ టాపర్స్ ప్లస్ ఈసెట్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్క స్టూడెంట్ ఐ మీన్ వీళ్ళల్లో సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైనా సిఆర్స్ కానీ క్లాస్ టాపర్స్ కానీ ఉన్నట్లయితే సో మీరైతే ఈ యొక్క మంచి ఆపర్చునిటీ అయితే మిస్ అయితే చేసుకోకండి సో అప్ టు టెన్ ల్యాక్స్ గిఫ్ట్గా సో మాన్యస్ ఎంజీబీ టీమ్ అయితే ఇస్తున్నారన్నమాట సో ఈ యొక్క ఆపర్చునిటీ మనం మిస్ అయితే చేసుకోకూడదు అండ్ క్లాస్ టాపర్ అంటే సిఆర్ సో ఎలాంటి యాక్టివేషన్ ఫీ అయితే చేయించాల్సిన అవసరం లేదు అండ్ సపోర్ట్ ఛార్జ్ అనేది కూడా ఉండదు సో టోటల్గా ఫ్రీ అయితే వీళ్ళకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇంకొక అవకాశం ఎవరికి అంటే సో ర్యాంక్ టూ నుంచి ఇందాక మనం వచ్చేసరికి సిఆర్స్ ప్లస్ టాప్ ర్యాంకర్ వన్కి సో ఫ్రీ ఈసెట్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం కదా అండ్ ఇప్పుడు వచ్చేసరికి సో ర్యాంక్ టూ అదేవిధంగా ర్యాంక్ టెన్ ర్యాంక్ టూ నుంచి ర్యాంక్ టెన్ వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈసెట్ కోచింగ్ అనేది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ యాక్టివేషన్ ఛార్జెస్ తీసుకొని టోటల్గా లాంగ్ టర్మ్ కోచింగ్ ఫ్రీగా ఈ సెట్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జస్ట్ యాక్టివేషన్ ఛార్జెస్ మాత్రమే టూ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా సో టూ ఫిఫ్టీ రూపీస్ అంటే మనకి అసలుకి ఏం చెప్పండి సో అలా ర్యాంక్ సెకండ్ ర్యాంక్ నుంచి టెన్త్ ర్యాంక్ వరకు ఉండే స్టూడెంట్స్కి సో టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే తీసుకొని మీకు లాంగ్ టర్మ్ ఈసెట్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఆ తర్వాత ఇప్పుడు మనము మెయిన్గా వచ్చేసరికి ఎలా జాయిన్ అవ్వాలి ఓకేనా ఈ యొక్క ఫ్రీ ఈసెట్ కోచింగ్కి మనము ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఈ వీడియోని కంటిన్యూగా చూడండి ఓకేనా సో ఇప్పుడు మీకు చూపిస్తాను సో టోటల్గా మనకు ఒక ఫైవ్ స్టెప్స్ అయితే ఉన్నాయి సో స్టెప్ బై స్టెప్ మనము నీట్గా అయితే తెలుసుకుందాం ఓకేనా సో ఇప్పుడు మనకు ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే సో సెండ్ యువర్ డీటెయిల్స్ త్రూ వాట్సాప్ నైన్ త్రిబుల్ జీరో త్రీ జీరో ఫైవ్ జీరో సెవెన్ నైన్ అనే వాట్సాప్ నెంబర్కి మీరేంటంటే మీ యొక్క డీటెయిల్స్ అనేవి సెండ్ చేయాలి అండ్ అక్కడ నుంచి మనకేమొస్తుంది సో గెట్ మాన్యాస్ ఎంజీబీ అప్లికేషన్ నెంబర్ ఫ్రమ్ ఎంజీబీ టీమ్ ఓకేనా సో సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఫిల్ అండ్ సబ్మిట్ గూగుల్ ఫామ్ విత్ ఆల్ ఫిల్స్ విత్ ఆల్ ఫిల్స్ అంటే ఏంటంటే సో వాళ్ళు ఏవైతే డీటెయిల్స్ అడిగారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి ఇంకా డీటెయిల్ మీరు మిస్ చేసినా కూడా మీరు దీనికైతే ఎలిజిబుల్ అవ్వరు సో ఎవరైతే అన్ని ఫీల్స్ కూడా ఫిల్ చేస్తారో సో వాళ్ళు స్టెప్ త్రీకి వెళ్ళబోతున్నారు అప్లికేషన్ వెరిఫికేషన్లో మనకు యాక్సెప్ట్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అనేసి తెలిసేది ఎక్కడ సో గూగుల్ ఫామ్లో మీరు అన్ని ఫీల్స్ ఫిల్ చేస్తే మీరు యాక్సెప్ట్ అవుతారు లేదు ఫిల్ చేయకపోతే రిజెక్ట్ అవుతారు సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ స్టెప్ ఫోర్ వచ్చేసరికి సో మీరు యాక్సెప్ట్ అయితే మీకేంటంటే న్యూ ఈసెట్ బ్యాచ్లోకి యాడ్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ దట్ స్టెప్ ఫైవ్లో వచ్చేసరికి ఈ సెట్ కోర్స్ అనేది విల్ బీ యాక్టివేటెడ్ బై ఎంజీబీ టీమ్ విత్ ఇన్ సెవెన్ డేస్ సో విత్ ఇన్ సెవెన్ డేస్లో ఈ సెట్ కోర్స్ అనేది మీకు యాక్టివేట్ అయితే అవ్వడం జరుగుతుంది ఇది మనకు టోటల్గా స్టెప్స్ అనమాట సో ఏ విధంగా మనకు ప్రొవైడ్ చేస్తారనేసి ఇందులో మనం ఏంటంటే స్టెప్ వన్ చూద్దాం సో ఫస్ట్ ఆప్షన్ మీరు సె సెలెక్ట్ చేసుకోవాలి మీరు సిఆర్ లేదంటే క్లాస్ టాపర్ ర్యాంక్ వన్ లేదంటే థర్డ్ ఆప్షన్ క్లాస్ టాపర్లోనే సో ర్యాంక్ టూ నుంచి ర్యాంక్ టెన్ వరకు ఉందా సో మీలలో మీరు ఏంటంటే ఏదో ఒకటి చూస్ చేసుకొని సో మీ డీటెయిల్స్ అనేవి సెండ్ చేయాలి అంటే ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ మీ నేము మీ కాలేజ్ నేము మీ కాంటాక్ట్ నెంబరు లెక్చరర్ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ మీ యొక్క బ్రాంచ్ ఓకేనా సో ఇది ఏంటంటే సిఆర్కి ప్లస్ టాపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టోటల్గా ఫ్రీ అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా ఎవరైతే సెకండ్ ర్యాంక్ నుంచి టెన్త్ ర్యాంక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏంటంటే పే యాక్టివేషన్ ఫీ చార్జెస్ అనేది పే చేయాలి అది కూడా జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ టూ ఫిఫ్టీ రూపీస్ పే చేశారు అంటే సో ఇక్కడ మీకు ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా ఉంది సో దీనికి పే చేశారంటే మీకు టోటల్గా లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఎందుకంటే కొద్దిగైనా ఈ విధంగా ఉండాలి కదా డిఫరెన్స్ అనేది ఉండాలి కదా సో టాపర్కి అదేవిధంగా దాని తర్వాత ఉండే వాళ్ళకి సో దానికోసం ఈ యాక్టివేషన్ ఛార్జెస్ అనమాట అండ్ తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా మీరు మెసేజ్ చేసిన వెంటనే వాళ్ళ దగ్గర నుంచి కంగ్రాచ్యులేషన్స్ వారి ఎలిజిబుల్ ఫర్ మాన్యాస్ ఎంజీబీ ఫ్రీ ఈసెట్ కోచింగ్ అనేసి రావడం జరుగుతుంది అండ్ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది కూడా మీకైతే ఇక్కడ రావడం జరుగుతుంది ఓకేనా సో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు సో అది మీరు చూసుకోవచ్చు అండ్ ఇక్కడ స్టెప్ టూకి వచ్చేసరికి గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అది నేను కింద డిస్క్రిప్షన్లో కూడా నేనైతే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో ఈ గూగుల్ ఫామ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయాల్సిన పని సో ఈ గూగుల్ ఫామ్లో ఏ ఒక్క టాపిక్ మీన్స్ ఏ ఒక్క ఫీల్డ్ మిస్ అయినా కూడా మీరు ఈ నెలిజిబుల్ కిందకైతే వచ్చేస్తారు అండ్ ఇక్కడ మెసేజ్ టూ చూడండి సో సెంట్ బై ఎంజీబీ టీం సో ఈ ఎంజీబీ టీం నుంచి మీకు ఈ విధంగా మెసేజ్ అయితే వస్తుంది సో ఎప్పుడు స్టెప్ వన్ అయిపోయిన తర్వాత సో ఈ క్రింద లింక్ ద్వారా గూగుల్ ఫామ్ ఫిల్ ఫిల్ అప్ చేసి మాకు సబ్మిట్ చేసిన తర్వాత మిమ్మల్ని మాన్యాస్ఎంజీబీ యాప్లో సో టూ టు త్రీ డేస్లోగా న్యూ ఈసెట్ బ్యాచ్లో యాడ్ చేస్తాం ఓకేనా సో ఇప్పుడు మనము ఈ గూగుల్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలంటే సో ఇక్కడ మీకు ఆల్రెడీ లింక్ అనేది కనబడుతుంది కదా సో ఈ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు గూగుల్ ఫామ్స్లోకి వెళ్ళిపోయి మీకు అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ వచ్చేయండి ఓకేనా అండ్ ఇక్కడ గమనిక చూడండి సో సెవెన్ టు టెన్ డేస్లో ఉచితంగా కోర్స్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది టూ టు త్రీ డేస్లో ఈ సెట్ న్యూ బ్యాచ్లోకి యాడ్ చేయడం తర్వాత సో సెవెన్ టు టెన్ డేస్లో మీకు యాక్టివేషన్ అనేది పూర్తవడం జరుగుతుంది ఓకేనా అండ్ స్టెప్ త్రీ వచ్చేసరికి వన్స్ మీరు గూగుల్ ఫామ్ అంతా ఫిల్ అప్ చేసిన తర్వాత అక్కడ మీకు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అని తెలుస్తుంది బికాజ్ ఇక్కడ మీకు ఏంటంటే వెరిఫై చేయడం జరుగుతుంది వన్స్ మీకు గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాత అంటే మీరు టాపరా క్లాస్కి టాపరా అండ్ మీరు కరెక్ట్గా ఏనా ఇవన్నీ చెక్ చేసిన తర్వాత యాక్సెప్టెడా లేదంటే రిజెక్టెడా అని తెలుస్తుంది అండ్ ఆ తర్వాత ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి సో యాడింగ్ ఇంటూ ఏ న్యూ ఈసెట్ బ్యాచ్ ఓకేనా సో ఫోర్త్ స్టెప్లో మీకు బ్యాచ్లోకి అయితే స్టార్ట్ చేస్తారో అండ్ స్టెప్ ఫైవ్ వచ్చేసరికి సో కోర్స్ అనేది యాక్టివేషన్ అనేది చేయడం జరుగుతుంది అండ్ ఫైనల్గా ఏంటంటే సో ఇది లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి థర్టీ మే టూ థౌజండ్ ట్వంటీ టూ మండే రోజు అనేది మీకు లాస్ట్ డేట్ అనమాట ఇది మీరు గమనించాలి అండ్ ఎవరైతే ఈ గూగుల్ ఫామ్ని ఆల్ ఫిల్స్లో ఫిల్ అప్ చేయకపోతే సో వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే కాదు ఓకేనా సో కాబట్టి మీరేంటంటే సో ఇన్ కేస్ ఒకవేళ మీరు ఫిలప్ చేసేసిన తర్వాత కూడా మీరు మళ్ళీ అయినా రీసబ్మిట్ అయితే చూడండి ఓకేనా సో ఇది టోటల్గా మనకి ఈ యొక్క ఫ్రీ ఈసెట్ కోచింగ్కి సంబంధించి సో వెంటనే మీరు కూడా ఇంకా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో వెంటనే మీరు కూడా ఫిల్ అప్ అయితే చేసేయండి అండ్ స్టెప్ వన్ చేసిన తర్వాతనే స్టెప్ టూ చేయడానికైతే ట్రై చేయండి థ్యాంక్ యూ